ఇక్కడ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇక్కడ ప్రకాష్ రాజు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళెవరు కాదండి. సో మొన్న కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన దాంట్లో కూడా ఇవాళ సనాతన ధర్మం, దానిలో గాడ్ అనేది ఒక భాగం. ఇది ఈ సనాతన ధర్మానికి అవమానం కలిగించే వాళ్ళ గురించే మాట్లాడారు తప్ప, నిజంగా చెప్పాలంటే మన దేశంలో ఏ ముస్లిము ఏ క్రిస్టియన్ను అసలు ఎప్పుడు టచ్ చేయరు ఎవరిని. అలాగే మనం కూడా వాళ్ళు టచ్ చేయం, ఎవరో ఎక్కడన్నా ఒకటి ఎవరో సంఘటనల వల్ల ఇదవుతుంది తప్ప, యూజువల్గా ఒక మతాన్ని ఇంకో మతం ఎప్పుడు గౌరవించుకుని బతుకుతున్నాం. అది ఈపాటికి భారతదేశం ఏంటంటే ఎప్పుడు లాంగ్ బ్రేకే, ఒక 500 ఏళ్ళ క్రితం కుడి చచ్చిపోయేవాడు. సో అందరూ కలిసి జీవించడం అనేది మా అందరికీ, అటు క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా సిక్స్ అయినా కలిసి బతకటం అనేది మనకు ఒక మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చినట్టుంది. అదే కళ్యాణ్ బాబు చెప్పింది సనాతన ధర్మం, అది ప్రతి వాళ్ళలోనూ ఇంకి ఉంటుంది. సో దాన్ని ఎవరైనా అవమానం చేసినా ఇంకోటి చేసినా కొంచెం బాధ అనిపిస్తుంది. సో లడ్డు అనేది ఒక చిన్న అంటే ఒక నిండిపోయినటువంటి ఈ నిర్లక్ష్యం చేయబడినటువంటి హైందవానికి హిందూ మతానికి ఆ లడ్డు అనేది క్లైమాక్స్ లాంటిది. సో దానికి ముందు ఆ లడ్డు అనే దానితో పాటు ఇంకా కిందకి వెళ్తే ఎన్ని దారుణాలు జరిగినాయో మా అందరికీ తెలుసు. సో నేను కూడా అప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు మేము మాట్లాడిన కలికేరు సార్ అప్పుడు మచ్ బిఫోర్ ఎలక్షన్స్, హిందూ టెంపుల్స్ కానీ ధార్మిక మండళ్ళు కానీ ఏదైనా సరే షుడ్ బి రూల్డ్ బై హిందూస్ ఓన్లీ, ముస్లింకి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు వాళ్ళే చేయాలి, మిషనరీస్ క్రిస్టియన్సే చేయాలి. కానీ మనకేంటంటే బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చేసేటువంటి నిర్ణయాల వల్ల కోట్లాది మంది హిందువులు అఫెండ్ అవుతున్నారు. అదే కళ్యాణ్ బాబు గారి బాధ. సో దాని మీద ఆయన వెలుగొచ్చారు. ఇక్కడ ప్రకాష్ రాజ జగన్మోహన్ రెడ్డి కాదు, ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ యూనో సూడో సెక్యులరిస్, హిందువుల్లోనే ఉన్నటువంటి సూడో సెక్యులర్ల మీద మేము అంటే కళ్యాణ్ బాబు గారు మాట్లాడారు. రియల్ సెక్యులర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ఆయన అన్ని మతాలతోటి సఖ్యంగా సయోధ్యగా ఉంటారు, మదర్సాస్కి సపోర్ట్ ఇచ్చారు, వైజాగ్ క్రిస్టియన్ మిషనరీ సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో పోరాడారు, హిందూ ధర్మాన్ని గురించి పోరాడారు. సో ఆయన ఎవడైనా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఈ కైండ్ ఆఫ్ పీపుల్ చేస్తే వీ డోంట్ కేర్, మా అది కాదు, మాకు కావాల్సింది ద రిలీజన్ అండ్ ధర్మం ప్రొటెక్ట్ కావాలని అంతే. అంతకంటే జనరల్ ఎలక్షన్స్ మా ఎలక్షన్స్ అది నేను ఫుల్ సపోర్ట్ ఆ విషయంలో. హిందూ ధర్మ రక్షణ మండలి ఉండాలని చెప్పి కళ్యాణ్ బాబు గారు అడిగినది చాలా కరెక్ట్ అయిన విషయం, ఖచ్చితంగా ఉండాల్సిందే. చట్టం దాని పని తాను చేసుకోతుంది, ఎవరు తప్పు చేశారు వాళ్ళందరూ బయటకు వస్తారు. సో ఈవెన్చువల్ గా దానికి తగ్గ శిక్ష పడుతుంది. డిక్లరేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు, ఏం డిక్లరేషన్ మీద తిరుమల డిక్లరేషన్, దేవుడి మీద నమ్మకం ఉందనో సంతకం పెట్టి వెళ్ళాలి. అలా ప్రతి చోట మక్కలో కూడా మీకు ఎంత ఆనందం ఉందండి, నేను ఏదో ఒకటి మాట్లాడాలి, చాలా సంతోషం. తప్పేం లేదండి, ఇప్పుడు ఇప్పుడు ఎవరి మతానికి తగ్గట్టు వాళ్ళని ఫాలో అవుతుంది. నేను చర్చికి వెళ్ళాను ఎలక్షన్ టైంలో, నాకు అక్కడ జీసస్ క్రైస్ట్ ప్రార్థించినప్పుడు నేను కూడా ప్రార్థించాను కదా, అలాగే నేను మసీద్కి వెళ్ళాను ఎలక్షన్స్, వాళ్ళతో పాటు పెట్టుకున్నాం, వాళ్ళు ఫాలో అయ్యాం. పెట్టుకోమని వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ వాట్ ఎవర్ వాళ్ళ ఆచారం ప్రకారం నేను ఫాలో అయ్యాను. సో దెర్ ఇస్ నో రాంగ్ డిక్లరేషన్ సంతకం పెట్టడం, అది చేసేసింటే గొడవ ఉండదు కదా. ఎందుకు ఈ ఆలోచన.